మరోవైపు గ్రామాల్లో మంచినీటి సరఫరా పథకాలకు ఆకుపచ్చ నీలం తెలుపు రంగులు వేయాలంటూ ఇంజనీర్లకు ఉన్నతాధికారులు లేఖలు రాశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, గ్రామాల్లో ఉపయోగిస్తున్నటువంటి ఓవర్ హెడ్ రక్షిత మంచినీటి సరఫరా పథకాలకు వైసీపీ పార్టీకి సంబంధించిన రంగులు ప్రతిబింబించే విధంగా రంగులు వేయాలని రూరల్ వాటర్ సప్లైస్ ఇంజనీరింగ్ చీఫ్ గతంలో రాసిన లేఖ ప్రస్తుతం బయటకు వచ్చింది. ఈ లేఖ ఈ సంవత్సరం 7వ నెలలోనే రాసినప్పటికీ కూడా ఇప్పుడు బయటకు రావడంతో కలకలం రేగిందని చెప్పుకోవచ్చు. వైసీపీ పార్టీ రంగులను ప్రతిబింబించే విధంగా స్టాండర్డ్ కలర్స్ గా వాటిని భావించి తెలుపు, ఆకుపచ్చ, అదేవిధంగా నీలం రంగులతో నీళ్ళ వాటర్ ట్యాంక్ పైన రంగులు వేయాలని పేర్కొనడం జరిగింది. జూలై 11న ఈ లేఖను రాసినప్పటికీ చాలా ఆలస్యంగా ఇది వెలుగులోకి రావడం జరిగింది. ఓవర్ హెడ్ ట్యాంకులకు ఇటువంటి రంగులు వేయాలని స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే శ్మశాన ముఖ ద్వారాలకు, శ్మశానంలోని సమాధుల పైన కూడా వైసీపీ రంగులు వేసిన పరిస్థితి అయితే ఉంది. గ్రామ సచివాలయాలకు కూడా వైసీపీ పార్టీ రంగులు ప్రతిబింబించే విధంగా రంగులు వేయడం జరిగింది. రీసెంట్ గా ఒక చోట గ్రామ సచివాలయం పైన 3 రంగుల జెండా ఉంటే దాన్ని కూడా చెరిపి అక్కడ వైసీపీ రంగులు వేయడం జరిగింది. దాంతో చాలా వివాదాస్పదమైన ఈ వ్యవహారం. దీంతో అప్పట్లో ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా వివరణించుకోవాల్సి వచ్చింది. మొత్తం మీద తీసుకుంటే కనుక సచివాలయాలకు, గ్రామ సచివాలయాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు ఎక్కడ పడితే అక్కడ వైసీపీ పార్టీకి సంబంధించిన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రంగులు ప్రతిబింబించే విధంగా ఎక్కడికక్కడ రంగులు మార్చేస్తుండడం చాలా వివాదాస్పదమైంది. మొట్టమొదటిసారిగా అన్నా క్యాంటీన్లకు గతంలో పసుపు, ఎరుపు రంగులతో అన్నా క్యాంటీన్లు ఉండే, వాటికి తెలుపు రంగు వేయడంతో ప్రారంభమైన ఈ ప్రక్రియ ప్రస్తుతం వాటి ఓవర్ హెడ్ నీళ్ల ట్యాంకులకు కూడా వైసీపీ రంగులు వేయడం, చివరకు శ్మశానాలకు కూడా వైసీపీ రంగులు వేసిన దాఖలాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద తీసుకుంటే కనుక ఓవరాల్ గా విపక్ష నేత చంద్రబాబు కూడా రీసెంట్ గా మొక్కలకు కూడా రంగులు వేస్తారా వైసీపీ రంగులు కూడా విమర్శించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద లేటెస్ట్ గా అంటే చాలా ముందే ఈ ఉత్తర్వులు వెలువడ్డప్పటికి కూడా, ఈ లేఖ వచ్చినప్పటికి కూడా చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామాల్లో ఉండే రక్షిత మంచినీటి పథకాలన్నిటికీ కూడా వైసీపీ రంగులు వేయాలి అని చెప్పి వైసీపీ పార్టీ ప్రతిబింబించే విధంగా రంగులు వేయాలని కూడా ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. నేను అమరావతి ఏదైతే పర్యటనకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు